हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल पाय लाइफ स्टाइल्स अंदर एला नाकैते कमेंट सेक्शन लो कमेंट चेयंडि नेनैते चाला बागुन्नानंडि ई रोजैते मी मुंदुकु मरो रेसिपी तो वच्चेसानु अदि सांबार अंडि सांबार अंदरू चाला रकालुगा चेस्तू उंटारु ना स्टाइल लो ओकसारि स्टाइल चेसि चूडंडि अंड एला उंदा मीरु ट्राई चेसि नाकु कमेंट कूडा चेयंडि इक्कडैते फर्स्ट अयिते नेनु चिंतपन्नुनि कडिगि दन्नि నానబెడుతున్నానండి ఇక్కడ నేను పప్పు క్వాంటిటీ వచ్చేసి టీ గ్లాస్ తోని 2 గ్లాసెస్ ఆఫ్ పప్పు తీసుకున్నాను నేను 2 గ్లాస్ పప్పుకి నేను 4 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను ఎందుకంటే పప్పు అనేది నాకు మెత్తగా కావాలి సో మెత్తగా అవ్వదు అనుకుంటే 2 గ్లాసెస్ పప్పుకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మీరు పోయొచ్చు అది మీ ఇష్టం నేనైతే పప్పుని శుభ్రంగా కడిగేసి 4 గ్లాసెస్ వాటర్ పోసానండి వాటర్ వేసేసి नेक्स्ट इकड़े चिल्ली पौडर अदे कारम नेन कारम टू स्पून वेस्तुन्नान माइंट बागने तिंतारु कारम अभी टेस्ट तग्गट कारम वेसुकोवच्चु नेक्स्ट पसुपु अनेदि कोंचेम चिटिकेडु हाफ स्पून वेसुकोवालंडि तर्वात साल्ट ओक स्पून इंका तर्वात मल्ली मनं याड चेयालि काबट्टि तर्वात याड चेसा काबट्टि ओक स्पून वेसानु नेक्स्ट पप्पु पोंगि राकुंडा उंडडानिकि आयिल इक्कड मीकु ओक टिप चेप्तानु चूडंडि मनं विजिल कैप की उच्च क्या पटा असल पटा सो ओसारी विजिल क्या पटी पड़ती अभी क्या टिपने यूज सो इकड़े मैं गैस पेटेक కొంచెం మెత్తగా అయ్యేంత వరకు నేను ఇప్పుడు మీకు ఇంగ్రీడియన్స్ చూపిస్తాను క్యారెట్ బెండకాయ ములక్కాయ టమాటో అండ్ పచ్చిమిర్చి ఆనియన్ ఇదైతే నేను వెల్లుల్లి అండి వెల్లుల్లిని కొంచెం జీలకర్ర వేసి దంచి పెట్టాను ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటదండి ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ కొత్తిమీర అండ్ పుదీనా రెండు మిక్స్ చేశాను ఇంకా కరివేపాకండి సో ఇక్కడ చూసారా పప్పు మెత్తగా అయింది విసిల్ వెంటనే లేవట్టకుండా ఐ మీన్ ఓపెన్ చేయకుండా విజిల్ అంతా పోయాక అప్పుడు లాస్ట్ కి మనం క్యాప్ ఓపెన్ చేయాలండి క్యాప్ ఓపెన్ చేసా చూసారా ఇలా మెత్తగా అయింది సాంబార్లోకి పప్పు అనేది మెత్తగా ఉంటేనే బాగుంటుందండి సో నేను మెత్తగా చేసుకున్నాను ఆ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ సాంబార్ చేయని ఐ మీన్ వెజిటబుల్స్ ఫ్రై చేసుకోనికి నేను ఇంకో బాండి పెట్టుకుంటున్నాను సో ఇక్కడ ఒక బాండి పెట్టుకున్నాను వెజిటబుల్స్ ఫ్రై చేయాలని ఉడికించానండి ఎందుకంటే చాలా మంది పప్పుతో ఉడికిస్తారు నాకు అలా ఉడికించడం నచ్చదు ఎందుకంటే అవి మెత్తగా అయిపోతూ ఉంటాయి అంటే కొన్నిసార్లు అసలు ఉడకవు కొన్నిసార్లు ఉడుకుతాయి అండ్ ఇలా ఫ్రై చేసి చూడండి ఒకసారి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే నేనైతే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి సో ఇక్కడ ఆయిల్ వేసుకొని కొంచెం అది హీట్ అయ్యాక వేడి చేయాలి కదా సో ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేసేసాక మీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవై ఏ ఉంటే అవి వేసేయొచ్చండి ప్రెజెంట్ అయితే మా ఇంట్లో ఇవి ఉన్నాయి సో ఇవి వేసేసాను అండ్ ములక్కాయ అంటే సాంబార్ టేస్టే వేరండి అసలు సో ఇక్కడైతే నేను ఎండుమిర్చి ఒక రెండు వేసుకున్నాను ఒక స్పూన్ పప్పు గింజలు వేసాను నెక్స్ట్ ఇంకొక స్పూన్ జీలకర్ర వేసేసాను సో అవి చిటపటలు ఆడుతుండగానే పచ్చిమిర్చి ఒక మూడు తీసుకొని పొడవుగా కట్ చేశానండి పొడవుగా కట్ చేసి వేసేసాను సో పొడవుగా కట్ చేసి వేసేసాక నెక్స్ట్ నేను చెప్పాను కదా అలా వెల్లుల్లి జీలకర్రతో వేసి దంచి పెట్టానండి అది వేసాను అది వేసి కొంచెం మిక్స్ చేయాలి నెక్స్ట్ కరివేపాకు వేసేయాలి కరివేపాకు అయితే నేను మూడు రెమ్మలు తీసుకున్నాను ఇష్టం మీ సాంబార్ బట్టి ఇక్కడ ఆనియన్స్ కూడా అండి చిన్నగా కాకుండా మనం పెద్దగా కట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి మేము సాంబార్ ఆనియన్స్ కూడా ఉంటాయి చిన్న చిన్నవి సో ఇక్కడ దొరకట్లేదు అందుకని పెద్దగా కట్ చేసి వేసుకున్నాను పెద్ద కట్ చేసి వేసుకున్నానండి చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్టు సో అలా రావాలి అలా వచ్చేసాక కొంచెం మనం అల్లం వేసుకోవాలి నేనైతే అల్లం వేస్తాను చాలామంది అయితే వెయ్యరు అల్లం వేస్తే కూడా కొంచెం ఫ్లేవర్ బాగానే ఉంటుందండి సో అల్లం వేసి అది మాడిపోకుండా కొంచెం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి అన్నిటికీ మిక్స్ అవ్వాలి అవి సో మాడిపోకూడదు అంటే మాడిపోతే టేస్ట్ అనేది మనకి అస్సలు బాగోదు కదండి సో అలా మిక్స్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ఉప్పులో పసుపు వేసాను ఇక్కడ కొంచెం అట్లా లైట్గా కలర్ రానికి ఇక్కడ ఇంకొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి సో ఇక్కడ పసుపు యాడ్ చేసేసాను కదా మీ ఇష్టం అది ఆప్షన్ మొత్తం ఇక్కడే యాడ్ చేయొచ్చు లేదంటే మొత్తం అక్కడ కూడా యాడ్ చేయొచ్చు
ఇంకొంచెం అక్కడ కొంచెం ఇక్కడ యాడ్ చేసానండి. ఇక్కడ బాగా మిక్స్ చేసుకున్నానండి అన్నీ కలిసేలాగా. పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కదా. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా మీకు, క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ అండ్ బెండకాయ మునక్కాయ ఇవైతే వేగనికి కొంచెం ఫ్రై కానీకి టైం ఎక్కువనే పట్టుద్ది కదా, సో అందుకోసం అని ఫస్ట్ వేసేస్తున్నానండి. నేను మీకు చూపిస్తున్నాను అక్కడ మునక్కాయ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు టమాటా అనేది ఈజీగా ఫ్రై అవుద్ది కాబట్టి నేను ఇప్పుడే వేయను, ఫస్ట్ అయితే వేస్తాను. వేసాక లాస్ట్కి టమాటో అనేది వేస్తాను. సో అవి చూడండి బాగా ఫ్రై అవ్వాలన్నట్టు. అలా ఫ్రై కానీకి మనం ఏం చేస్తాం, ఆనియన్స్ అని ఏమైనా ఫ్రై కానీకి కొంచెం సాల్ట్ వేస్తాం. సో ఇక్కడ కూడా సాల్ట్ కొంచెం వేసుకోవాలండి, ఏదో లైట్గా అలా అలా లైట్గా వేసేసుకోవాలి. వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఒక 3 to 4 minutes ఆర్ 4 to 5 minutes మనం దాన్ని వదిలేయాలండి. క్యాప్ పెట్టేసి మిక్స్ చేసేసి ఒక 4 మినిట్స్ మీరు మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక క్యాప్ పెట్టి వదిలేయండి. ఈలోపు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరీ మరీ ఇంకా ఇంకా వీడియోస్ అండ్ బ్లాగ్స్తో మీ ముందుకు ఇంకా వస్తూ ఉంటానండి. నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను అభిమానిస్తారని కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే బాగా ఫ్రై అయినట్టున్నాయి. సో లేదా అని క్యాప్ ఓపెన్ చేసి చూస్తున్నాను. సో బాగానే ఫ్రై అయ్యాయి, మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. వీడియోలో చూపిస్తాను అలా ఫ్రై అవ్వాలి. మరీ ఎక్కువగా మాడకూడదు, కొంచెం లైక్ అలా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు నేను పప్పు తీసుకున్నాను కదండి, ఆ పప్పులో కొన్ని వాటర్ వేసాను నేను. ఫస్ట్ మీరు అప్పుడు చూసినప్పుడు అలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది అని అనకండి, కొంచెం వాటర్ వేసాను. మరి మెత్తగా అది అందులో అన్ని కుదరదు కదా. సో ఎలా అయినా చింతపండు వేసినప్పుడు మనం వాటర్ వేయాలి కదా, అదే కొన్ని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసాను. అది అందుకే పప్పు ఇలా లూజ్ లూజ్ అయిపోయింది. సో పప్పులు వేసి ఫస్ట్ పప్పును కలబెట్టాలండి. అదే అండి మిక్స్ చేయాలి. కలబెట్టాలి అనేది నా భాష అన్నట్టు, ఐ మీన్ మేము అలానే మాట్లాడుతూ ఉంటాం ఇంట్లో. సో మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసే అలా మిక్స్ చేసే కొంచెం వెయిట్ చేయాలండి, ఎందుకంటే పప్పు అనేది అన్నిటికీ పట్టాలి కదా. సో అక్కడ చూసాను వీడియోలో చూపిస్తున్నాను జూమ్ చేసి. సో అలా మిక్స్ చేసేసి కొంచెం వదిలేయాలండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండు ఉంది చూసారండి, దాని నుంచి గుజ్జు తీసేయాలి. ఆ గుజ్జు అనేది ఇప్పుడు నేను పప్పులో వేసేసానండి. సో వేసి బాగా మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే పప్పు ఉన్న చింతపండు మిక్స్ అవ్వాలి కదా. సో ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి. మీకు పల్సగా కావాలనుకుంటే పల్సగా, చిక్కగా కావాలనుకుంటే చిక్కగా మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే టమాటోస్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడైతే వాటర్లో జల్దీ ఉడుకుతాయి కదా అని ఇప్పుడు వేస్తున్నాను. మీరైతే అన్ని వెజిటేబుల్స్ వేసినాక అవి ఫ్రై అయ్యాక టమాటో లాస్ట్కి వేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు వేసాను, మర్చిపోయాను యాక్చువల్గా చెప్పాలంటే. సో మనకి ఇప్పుడు వాటర్లో అయితే ఫాస్ట్గా ఉడుకుతాయి కదా అని ఇప్పుడు వేసాను. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. అయితే చిన్న బేబీ ఉంది కాబట్టి నేను నేను మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ఏమేమి చేస్తానని ప్రతి ఒక్కరి మీతో షేర్ చేసుకుంటానండి. బాబుని ఎలా క్యారీ చేస్తాను అండ్ నా కాలేజ్ని ఎలా. సో ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది సాంబార్. సో ఇప్పుడు కొత్తిమీర అండ్ పుదీనా వేసి మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో, వెళ్తాను. సో ఇవన్నీ మీకు చెప్తానండి, అప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. సో ఇప్పటికే 14 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, థ్యాంక్స్ అండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా ఇంకా వస్తారని అనుకుంటున్నాను. సో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇప్పుడైతే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా అండి, సాంబార్ అయితే మసులుతుంది, బాయిల్ అవుతుంది. సో అట్లా బాయిల్ ఎంత బాయిల్ అయితే అంత మంచిదండి మనకి. సాంబార్ అనేది ఎంత ఉడికితే అంత మంచి టేస్ట్ అండ్ స్మెల్ అనేది వస్తుంటుంది. సో అలా బాయిల్ అవుతున్నా కానీ కొంచెం మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేయాలండి. సో
సాల్ట్ వేసాక మీ ఇంట్లో ఉన్న మసాలా వేయాలండి. నేనైతే నేను చేసుకున్న స్పెషల్ మసాలా అండ్ ధనియాల పొడి వేసాను. సో టేస్ట్ చూసాను, కొంచెం స్పైసీనెస్ తక్కువ అనిపించింది. సో స్పైసీ వేసాను, ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చేశాను, చాలా బాగుందండి. సో ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఇవన్నీ వేసి ఇప్పుడు ఎందుకు బాగా మిక్స్ చేయాలంటున్నా అంటే సాంబార్లో అదంతా మిక్స్ కానీకండి మనం వేసిన మసాలాలన్నీ. సో ఇప్పుడు పైన కొత్తిమీర పుదీనా చల్లేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి క్యాప్ పెట్టి స్టవ్ ఆఫ్ చేయడమే. సో ఇక్కడ చూస్తున్నాక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని సాంబార్ వేసుకొని దట్టు ములక్కాయ లవర్స్ అయితే ములక్కాయ వేసుకొని క్యారెట్ లవర్స్ అయితే క్యారెట్ వేసుకొని తింటే ఉంటుంది చూడండి, వేరే లెవెల్ అండి. అసలు ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.